తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని శుభ్రత పరిశుభ్రతను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలంతా ఆరోగ్యాలతో ఉండాలని మంచి సంకల్పంతో ఉద్దేశించి స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు పంచాయతీ అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు సుమారుగా 100 మంది ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సెంటర్లో ఉన్న దుకాణాల వద్ద డస్ట్ నీళ్లు ఇచ్చి వాటి ఉపయోగాలను దుకాణదారులకు తెలిపారు. దయచేసి అందరూ గమనించి స్వచ్ఛ సంకల్పాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గ్రామ ప్రజలు అలాగే మన యుఆర్డి గారు ఎంపీడీఓ గారి సమక్షంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా గ్రామ పంచాయతీకి దాఖలు పంపబడిన రిక్షాలు వ్యాన్లను కూడా ప్రతి ఇంటికి పంపడం జరుగుతుంది. దాన్ని ఈ దాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని గ్రామం ప్రజలందరూ కూడా ఉదయాన్నే తమ ఇంటికి వచ్చే రిక్షాలకి అలాగే వ్యాన్లకి మీ యొక్క చెత్త తడి పొడి చెత్తను అందించి ఎక్కడ కూడా చెత్త వీధుల్లో పడేయకుండా సహకరించవలసిందిగా గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో వ్యాపారస్తులు సహకరించవలసిందిగా గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.